ఏం చదువుతున్నామా? చదువులేదా? ఏమి ఏం చేస్తుంటారు మీ నాయన? డోల్ చూస్తూ ఉంటాడా? ఎవరు చదువుకోవటం లేదా ఇంట్లో? నువ్వెంతవరకు చదివి ఆపేసినావు? పాపని చదివిస్తున్నావా? ఇద్దరు కూతుర్లా? ఎవరిని చదివించడం లేదా? ఎన్నాళ్ళు అయిపోయింది? అయిపోయి ఏం ఇంటరా మనం? ఏమి ఎందుకు చదవటంలా? టెన్త్ అయిపోయిందా నాన్న? ఎన్ని మార్కులు వచ్చినాయి? 9.5? ఎందుకు మానేసిన చదువు? 9.5 వచ్చి ఎందుకు చదువు మానే ఎందుకు మానేసిన? ఏమి ఏం పేరు నీ పేరునా? వన్నూరు. ఎందుకు మానిపించినావు? ఇద్దరు కూతుర్లు, కొడుక. కొడుకు చదువుతున్నాడా? బాగా ఎందుకు మానిపిస్తావు? సెవెంత్కే మళ్ళీ కొడుకు అయితే బాగా చూసుకుంటాడు, పాప అయితే చదివివా. ఏమైంది? ఏమి ఇబ్బంది ఇంట్లో పరిస్థితికి? ఏమైంది? నీ చదువుకు వచ్చిన నష్టం ఏంది? కష్టం ఏం చెప్పు. మగ్గం లేక ఎప్పుడైంది గచ్చలే? పోయి చదువుకు పోతావా? మగ్గం ఎప్పుడేం చేసుకోవచ్చులే, పెళ్ళైనాక మగ్గం చేసుకోవచ్చు, కానీ ముందైతే చదువు. చదువుతావు చదవా? జూనియర్ కాలేజీకి వెళ్తావా? డిజిటల్ అసిస్టెంట్ ఇతనేది రామాంజనేయులు. 9.5 వచ్చి చదువుకోకుండా ఇళ్ళలో మగ్గం వేసుకుంటా కూర్చుంటాను, ఇది వేసుకుంటా కూర్చుంటాను అనుకుంటా. డీటెయిల్స్ తీసుకొని జూనియర్ కాలేజీలోకి అడ్మిషన్స్ తీపియండి. అది చదువుతావా? ప్రైవేట్ దాంట్లో చదువుతావా? మళ్ళీ నువ్వు చదవలేదన్నా అంటే నీకుంటా చెప్తాను. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అడుగు, సరేనా? డబ్బులు ఏమైనా కావాలంటే అడుగు, నేను చేస్తాను. ఏమేమి ఉన్నారు? ఇది మ్యామ్, ఇది మీ వాళ్ళది. జగన్ అన్న విద్యా దీవెన వస్తుంది, ఇంటర్మీడియట్ అమ్మఒడే కదా, వస్తుంది. నువ్వు చదువు నాన్న, చదువుకోవాలా? ఏమ్మా మీ పాపం చదివివా? ఏం చదివిస్తావు? 9.5 వచ్చిన దానిలోకి ఆడపిల్లలకు చదివించాలంటే పెద్ద ఇది బరువు మనకంతా. నువ్వు తీసుకో ముందు జాయిన్ చేదో. నీకు అడ్మిషన్ సోమవారం నుంచి చేయాలి. ఏ కాలేజీలో చూసుకొని వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ అవసరమైతే నేను మాట్లాడతాను ప్రిన్సిపల్ గారితో, మాట్లాడి అడ్మిషన్, సరేనా? డబ్బులు ఒకవేళ సమస్య అయితే నన్ను కలవండి, అంతేగాని చదువు మాత్రం మానద్దు. పనికి మాట్లాడాలి.